ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. రిజిస్ట్రేషన్స్కు ఆఖరి తేదీ అక్టోబర్ 27 శుక్రవారం వరకు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రతి నెల ఒక 15,000 నుంచి 16,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తుంది కదా. అయితే ఇండియాలో ఏ స్టేట్ నుంచి ఎంతెంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తుంది అంటారు? సో టోటల్ ఆల్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కమ్ టుగెదర్ 45 లాక్స్ క్రోర్ అండి. 45 లక్షల కోట్లు ఇండస్ట్రీ సైజ్. ఓకే. అయితే అందులో ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిటైర్డ్స్ ఎక్కువ మంది తీసుకునేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి దాని సైజ్ హార్డ్లీ ఒక 15 లక్షల కోట్లు ఉంటుంది అంతే. అంటే ఒక రిలయన్స్ కంటే చిన్నది. అంటే మన అందరం టూ మచ్గా అనుకుని ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా లెస్ దెన్ ఒక రిలయన్స్ అంతా. అంటే ఈక్విటీ మనం చూసుకుంటే ఎందుకంటే డెట్ ఫండ్స్ పెద్ద పెట్టాం మనం. కార్పొరేట్ వాళ్ళు పెట్టరు కానీ రిటైలర్స్ పెద్ద పెట్టారు. అందుకని మన వాళ్ళు పెట్టే మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా రిలయన్స్ కంటే చిన్న అమౌంట్ అంతే. ఓకే. ఎక్కువ డబ్బంతా వస్తుంది ఈ 45 లాక్ క్రోర్ తీసుకుంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ సైజు ఒక మహారాష్ట్ర నుంచి 42% వస్తుందండి. అంటే 19 లక్షల కోట్లు ఒక మహారాష్ట్ర నుంచి వస్తుంది. అందుకని ముంబైని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఎందుకంటారంటే అక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎక్కువ. మొదటి నుంచి బిఎస్ఎన్ఎస్సి అక్కడే ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆర్థిక రాజధాని కదా, వాళ్ళ హ్యాబిట్స్ అన్నీ అంతే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు జాబ్ రాంగ్ వెంటనే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాం, డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్లో ఓపెన్ చేయటం ఇవన్నీ. సో బేసికల్గా మహారాష్ట్రలో ట్రేడింగ్ అకౌంట్స్ ఎక్కువ అక్కడే ఉంటుంది, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ అక్కడే ఉంటాయి. బయట వాళ్ళు అంటే ట్రెడిషనల్ దగ్గర నుంచి మోడర్న్గా మారే ప్రాసెస్లో వాళ్ళు ముందు ఉంటారు. ఓకే. అంటే సెకండ్ వచ్చేట్లు న్యూఢిల్లీ అండి, ఒరిజినల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. సో అది 9% మనీ అది కాంట్రిబ్యూట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి. అండ్ థర్డ్ కర్ణాటక అండి, థర్డ్ ఐటీ రాజధాని. ఒకటేమో క్యాపిటల్ సిటీ, ఒకటేమో హ్యూమన్ క్యాపిటల్, మూడోదేమో ఐటీ క్యాపిటల్. ఐటీ క్యాపిటల్ ఈ మూడు లీడింగ్ ఉండే. కర్ణాటక నుంచి ఆల్మోస్ట్ 7% కాంట్రిబ్యూట్ చేస్తుందండి, అంటే 3 లక్షల కోట్లు. ఓకే. అండ్ తర్వాత గుజరాత్ అండి, గుజరాత్లో ఫేమస్ అయ్యారు, 7% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు, 7%. అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, సర్ప్రైజింగ్లీ వెస్ట్ బెంగాల్లో టాప్లో ఉంది, టాప్ 5లో ఉంది. వెస్ట్ బెంగాల్లో ప్రొప్రైటర్ ట్రేడింగ్ చాలా పాపులర్ అనమాట, ప్రొప్రైటర్స్ చాలా ఎక్కువ ఉంటారు అక్కడ. అది నెక్స్ట్. తర్వాత తమిళనాడు అండి, ఇన్వెస్టర్స్ చాలా ఫేమస్ తమిళనాడు. ఓకే. అది నెక్స్ట్ వచ్చేట్లో ఉత్తరప్రదేశ్, సర్ప్రైజింగ్లీ ఇక్కడ రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ మూడు కూడా టాప్ 10లో ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేట్లో తెలంగాణ టాప్ 10లో లేదండి. తెలంగాణను 1% కాంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే రఫ్గా అరౌండ్ 64,000 కోట్స్. ఓకే. టాప్ 10లో లేదు, 1% జస్ట్ 1% అంతే. అరవై వేల కోట్లు అమౌంట్ వైజ్ చెప్పాలంటే 60,000 కోట్లు లేదా 1% కాంట్రిబ్యూషన్ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, అది కూడా అంతే, 57,000 క్రోర్స్ లేదా 1%. అండ్ అన్నిటికన్నా లీస్ట్ పెనిట్రేషన్ అంటే 7 సిస్టర్ స్టేట్స్ అంటాం కదా, నార్త్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు అవన్నీ కూడా తక్కువ అనమాట. అవి ఎందుకు ఎవరెస్ట్ తక్కువ ఉంటుంది బేసికల్ వాళ్ళకి. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు వచ్చిన ఈ రోజుల్లో మేజర్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా చేస్తారు ముందు ముందు రోజుల్లో. ఓకే. సో మొత్తం మీద చూసుకుంటే ఒక్క మహారాష్ట్ర అండ్ కర్ణాటక న్యూఢిల్లీ ఈ ముగ్గురే 60% కంట్రోల్ చేస్తున్నారు మొత్తం మనీని. న్యాచురల్గా అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. సో అట్లా ఓవరాల్ సైజ్ మొత్తం మీద 45 లాక్లు అనమాట. ఇప్పుడిప్పుడే పెరుగుతుందండి ఇండియాలో. అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 6% పాపులేషన్ ఇన్వాల్వ్ అయ్యారు స్టాక్ మార్కెట్లో. సో ముందు ముందు రోజుల్లో ఈ అమౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ 10 డేస్ నుంచి మార్కెట్లో బీభత్సంగా డిస్కౌంట్లు సేల్ నడుతుంది కాబట్టి మొన్నే మన బిలియన్ సేల్ గురించి మాట్లాడాం, జస్ట్ 3-4 డేస్ బ్యాక్ చేసాం. యా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నడుస్తుందండి, నడుస్తుంది డిస్కౌంట్ సేల్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 3 మంత్స్ డిస్కౌంట్ దొరుకుతుంది, 3 మంత్స్ లోపు డిస్కౌంట్. అంటే ఆగస్టులో ఏ రేట్ దొరికినాయో మళ్ళీ ఇప్పుడు అదే ప్రైస్ దొరుకుతున్నాయి కాబట్టి కొన్ని యూనిట్స్ని యాడ్ చేసుకోవడం కోసం దిస్ ఈజ్ రైట్. ఓకే. రైట్. సుందరరామరెడ్డి గారు, ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద టాక్సేషన్ అనేది అసలు ఎలా ఉంటుంది? రైట్. మొన్న ఏప్రిల్ 1 నుంచి మార్చారండి, అంతకుముందు కొన్నిటికి అంటే చాలా వరకు ఏం మార్చలేదు. ఒక డెట్ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రం టాక్సేషన్ మార్చారు ఏప్రిల్ 1 నుంచి. అండ్ యూజువల్గా ఈక్విటీలో కనుక 65% మనీ పెట్టారనుకోండి, వాటన్నిటి 12 మంత్స్ కింద కన్సిడర్ చేస్తారు టాక్సేషన్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే 12 మంత్స్ దాటితే చాలు ఇంకా ఈక్విటీలో 65% మనీ ఇన్వెస్ట్ చేయాలి ఫండ్.
ఓకే. అలా కాకుండా ఈక్విటీలో తక్కువ మనీ ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ మనీ డెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అవన్నీ డెట్ ఫండ్స్ కింద ట్రీట్ చేస్తారు. వాటిలో ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం అనుకున్న 12 మంత్స్ కాదు, అది 36 మంత్స్ కన్సిడర్ చేస్తారు. అంటే 36 మంత్స్ లోపు క్లోజ్ చేస్తే అవన్నీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయ్యింది. ఇంకా ఈక్విటీలు అలా కాదు, 1 ఇయర్ లోపు క్లోజ్ చేస్తేనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనమాట. బట్ వాటిలో అలా ఉండదు అనమాట. అందుకని ఈక్విటీలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, డెట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ట్యాక్సేషన్ ఉంటాయి. ఓకే, సో మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉంటుందండి, 15%. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మోర్ దెన్ 1 ఇయర్ అనుకుంటే 10% ఉంటుంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అంటే ఇండెక్సేషన్ లాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా ట్యాక్స్ చేస్తారనమాట. అది అదే ఈక్విటీలు తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మంది డెట్లో పెడుతున్నారనుకోండి, వాటికి మాత్రం ఏప్రిల్లో 1 నుంచి వాటికి మార్పులు చేర్పులు చేశారనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే 20% విత్ ఇండెక్సేషన్ ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. బట్ ఇప్పుడు ఏంటంటే యాజ్ ఫర్ ట్యాక్స్ ల్యాబ్ ఇచ్చేసారు వాళ్ళకి కూడా, అందుకని అవి మాత్రం మనీ, మిగతా అన్నీ కూడా ట్యాక్సేషన్ ఏం మార్చలేదు పెద్దగా. అందుకని మనం మ్యూచువల్ ఫండ్లో అమౌంట్ పెట్టేటప్పుడు ఈక్విటీ ఎంతలో పెట్టారని దాన్ని పెట్టేసి మన క్లారిటీ ఉంటుంది. ఎక్కువ మనీ కనుక ఈక్విటీలో పెడితే 65% వరకు అది ఈక్విటీ ఫండ్స్ కింద ట్రీట్ చేస్తాం. లాంగ్ టర్మ్ 10% ట్యాక్స్, షార్ట్ టర్మ్ అయితే 50% ట్యాక్స్ అంత. డెట్ రిలవెంట్ డెట్లో కానీ ఫ్లోటింగ్ కానీ లేదా హైబ్రిడ్స్ ఇందులో పెట్టారనుకోండి, పెట్టినప్పుడు ఈక్విటీలో ఎక్కువ పెట్టారు, తక్కువ పెట్టారు, డెట్లో ఎక్కువ పెట్టారు కాబట్టి వాటన్నిటికి మాత్రం డెఫినేషన్ మారిద్ది. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే 36 మంత్స్ లోపు ఉన్నోళ్ళకి అనమాట అవన్నీ, అది ఒక కేటగిరీ. అంటే 36 దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వస్తుంది అనమాట. అది మాత్రమే కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి. అంటే యాజ్ పర్ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సార్.